హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐసీసీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చినస్వామి స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది ఇక నెదర్లాండ్స్ ను నూట అరవై పరుగుల తేడాతో మట్టి కడిపించింది కూడా లీగ్ దశను విజయంతో ముగించింది చెప్పాలంటే తొమ్మిది సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్ లోనూ విజయడంఖా మోగించింది తొమ్మిది విజయాలతో పద్దెనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూడా నిలిచింది ఇక దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆ తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి ఈ నెల పదహైదు ఇంకా పదహారో తేదీల్లో సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి పంతొమ్మిదవ తేదీన ఫైనల్స్ ఉండబోతోంది తొలి సెమీఫైనల్లో భారత్ ఇంకా న్యూజిలాండ్ అలాగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి ఇక ముంబైలోని వాంగ్డే స్టేడియం అలాగే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ రెండు సెమీస్ కు ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి ఇక రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ నిలగడగా రాణిస్తుండటం పట్ల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు భారీ స్కోర్ చేయాలనే లక్ష్యంతోనే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుందని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ వంటి కెప్టెన్ ప్లస్ బ్యాటర్ ప్రపంచంలో మరొకరుండరని కూడా ప్రశంసించాడు ఇక ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇక రాహుల్ గాని అంచనాలకు మించి రాణించారని టీమిండియా ఛాంపియన్ గా ఆవిర్భవిస్తే అందులో సగం క్రెడిట్ వారిద్దరికే దక్కుతుందని వసీం అక్రమ్ పేర్కొన్నాడు క్రీజ్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్లేయింగ్ టెంపోనే మార్చివేయగల సత్తా వారిద్దరికి ఉందని కూడా ప్రశంసించాడు